దేశీయ రక్షణ రంగంలో ఇప్పుడు భారత్కు మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అవసరమా అనే చర్చ ఇప్పుడు విరివిగా సాగుతుంది ఈ చర్చ మొదలవడానికి గల కారణం సిడిఎస్ బిపిన్ రావత్ ఎందుకంటే భారత నేవీకి రెండు న్యూక్లియర్ సంప్రదాయ సబ్మెరైన్లతో పాటుగా ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కావాలని ఇండియన్ నేవీ చీఫ్ కేంద్రానికి ఒక నివేదికతో కూడిన బడ్జెట్ లిస్టు సమర్పించారు వాస్తవానికి సబ్మెరైన్లు కావాల్సిందే కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అవసరమా అంటే లేదనే కమెంట్ చేశారు సిడి రావత్ అయితే ఈ వ్యాఖ్యలతో నేవీ చీఫ్ కరంబీర్ సింగ్ విభేదించారు మన చుట్టూ చైనా పాకిస్తాన్ ఉన్నాయి ఇప్పుడు విక్రమాదిత్య ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మాత్రమే ఉంది ఇక ఐఎన్ఎస్ విక్రాంత్ నేవీ చేతికి రావాలంటే మరో రెండేళ్లు పట్టేలా ఉంది పైగా విక్రమాదిత్య మరో ఇరవై ఏళ్లలో రిటైర్ అవుతుంది ఇక మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వర్క్ ఇప్పుడు మొదలు పెడితే కానీ పూర్తి స్థాయిలో మన చేతికి రావడానికి పదేళ్లు పడుతుంది టెక్నాలజీ మారితే పదిహేను కూడా పట్టవచ్చు ఈ విషయాన్ని జనరల్ సింగ్ కామెంట్ చేశారు అయితే సిడిఎస్ మాత్రం మనకు తీర ప్రాంతం ఎయిర్ నుంచి ఆధునిక జెట్ ఫైటర్స్ తో క్షణాల్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు పైగా మనకు సరిహద్దు వివాదాలు తప్పితే సముద్రంలో పెద్దగా ఇబ్బంది ఉండదనేది సిడిఎస్ భావన దాని కోసం వార్షిప్స్ ఉన్నాయి ఉన్నాయి తీర ప్రాంత ఎయిర్ బేస్ కిలోమీటర్ల తీరాన్ని క్షణాల్లో కవర్ చేసే శక్తి ఉందని కామెంట్ చేశారు అయితే చైనా ఉన్నంత వరకు మనకు ఖచ్చితంగా మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉండాల్సిందే ఎందుకంటే రెండు వేల నలభై తొమ్మిది నాటికి పది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను పీపుల్ లిబరేషన్ ఆర్మీకి అప్పజెప్పాలని కూడా చేసుకుంటోంది భవిష్యత్తులో సముద్ర జలాల్లో పెద్దన్న పాత్ర పోషించాలంటే మనం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి లేదంటే చిన్న దేశాలను దాటుకుని మన సముద్ర జలాల్లోకి వచ్చేస్తుంది కాబట్టి నేవీని మూడో ప్రయారిటీగా చూడవద్దని వాదించారు పైగా నేవీ దళాన్ని కావాలనుకుంటే ఎయిర్ ఫోర్స్ కి అలాగే కమాండోలను జనరల్ ఆర్మీకి కూడా ఉపయోగించుకోవచ్చు అంతేకాని నేవీ కి మాత్రం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వద్దని మాత్రం చెప్పవద్దని ప్రభుత్వానికి చాలా కరాకండిగా చెప్పిందట నేవీ అంతేకాదు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ విక్రాంత్ అందుబాటులోకి వస్తే ఫిఫ్టీ ఎయిట్ జెట్ ఫైట్స్ తో పాటుగా రెండు ట్విన్ ఇంజన్ తేజస్సులను కూడా ఇప్పుడు వాడుతున్న మిగ్ లకు ప్రపోజల్ పెట్టారట క్యారియర్ ఉంటే ఎనభై శాతం జలాలు మన ఆధీనంలోనే ఉంటాయి లేదంటే పది శాతం మాత్రమే మనం కంట్రోల్ చేయగలం కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తు అవసరాలు ఎలా ఉంటాయో తెలియదు అందుకే అలసత్వం వద్దని రక్షణ రంగ నిపుణులు కూడా చెబుతున్నారట దీంతో ఇప్పుడు భారత్ కు మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కావాలంటే ఖచ్చితంగా తక్షణ అవసరంగా ఇరవై వేల కోట్లు కేటాయించాల్సిన పరిస్థితి ఉంది అంటున్నారు ఇక సబ్మెరైన్లు ఇతర ఫైటర్స్ తో కలుపుకుంటే ఇప్పుడు భారీగా ఖర్చు రెండు వేల ముప్పై నాటికి చైనా నాలుగో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను తమ నేవీలోకి చేర్చుతుంది కాబట్టి మనం చైనాకు పోటీగా ఇండియా నిలబడాల్సిందే ఎందుకంటే పరాయి దేశం తీరం దాటడం డ్రాగన్ కు అలవాటే చుట్టూ ఉన్న మిత్ర దేశాలు చాలా చిన్నవి వాటికి వెన్నెముకగా ఉండాలన్న భారత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ తో పాటు నేవీ కూడా బలంగా ఉండాల్సిందే ఎందుకంటే మూడు వైపులా సముద్రం ఉన్నప్పుడు మనకు థర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉండాల్సిందేననేది నిపుణుల సూచన ఇక మొత్తంగా బిపిన్ రావత్ వాదనను నేవీ ఇలా చైనాని దాటాలంటే తప్పకుండా మనకు మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కావాల్సిందే ఎందుకంటే ఎత్తుకు పై ఎత్తు ఈ రోజు నుంచే వేయాలి జిత్తుల మారి చైనా ఏ రోజు ఎప్పుడైనా ఏమైనా చేయవచ్చు కాబట్టి చైనాతో పోటీ పడాలి అంటే మనం ఇంకా లోతుగా ఇప్పుడే ఆలోచించాలి అనేదే నేవీ వాదన మరి మీరేమంటారా కూడా మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం అలాగే తప్పకుండా చేసుకోండి